नमस्कार एवीएन टीवी न्यूज़ की स्वागत। చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి పశువులను కోల్పోయి రైతులకు గోవులను దానం చేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు। పెద్దమంగళారం గ్రామానికి చెందిన రైతు అంజయ్యకు చిల్కూరు ఆలయ గోశాల నుంచి ఆవు అప్పగించారు। విద్యుత్ షాక్ తో అంజయ్యకు చెందిన రెండు గేదె చనిపోవడంతో అతనికి ఆవు అందజేశారు। రెండేళ్ల ముందు సిద్ధిపేట రైతు దగ్గర ఉన్నటువంటి ఆవు కరెంట్ షాక్ తో చనిపోతే ఆ రైతుకి ఎలాగే సహాయం చేశాము। ఈ పెద్దమంగళారం రైతు అంజయ్య అని పేరు, ఈయనకు కూడా రెండు గేదెలు కరెంట్ షాక్ తో చనిపోయినాయి। ఆ రైతుని ఆదుకోవడం కోసం ఆ న్యూస్ చూసినటువంటి మా పవన్ కుమార్ గుర్తు చేస్తే ఇక్కడ పిలిపించి ఇవాళ ఈ గోమాతని ఆయనకి ఇస్తున్నాము। ఈ గోమాతని ఆధారంగా పెట్టుకొని జీవన విధానం కొనసాగిస్తాడు, రైతు క్షేమంగా ఉండాలి అనే ధ్యేయంతో ఈ పని చేస్తున్నాము। మీరందరూ కూడా రైతుకి ఎంత సహాయం అయితే అంత సహాయం చేయాలని, గోమాతని రక్షిస్తేనే మనందరం దేశం సుభిక్షంగా ఉంటుంది। జోగులాంబ గద్వాల జిల్లా వద్ద జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 20 గేట్లు ఎత్తివేశారు। దరూర్ మండల రేవులపల్లి వద్ద జూరాల డ్యాంకు ఎగువ నుండి వరద నీరు గంటగంటకు పెరుగుతుండడంతో దిగువకు 20 గేట్లు ఎత్తివేశారు। తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన దాత ఎంఎస్ ప్రసాద్ స్వర్ణ కటారిని విరాళంగా అందజేశారు। ఆలయంలోని రంగనాయకుల మండలంలో టీడీపీ అదనపు ఈవో ఎన్వి ధర్మారెడ్డికి దాత ఎంఎస్ ప్రసాద్ అందజేశారు। 2 కిలోల బంగారు 3 కిలోల వెండితో తయారు చేశారని, ఈ స్వర్ణ కటారికి విలువ కోటి రూపాయలకు పైగా ఉండవచ్చని ఆలయ అధికారులు తెలిపారు। మహిళలు అన్ని రంగాల్లో ముందంజు వేస్తూ మగవారికి మేం ఎందులోనూ తీసిపోమంటూ ఢీకొన్ని అబల సబల కాదని నిరూపిస్తున్న విషయం తెలిసింది। ఈ దశలో మొన్నటి వరకు అబలకు అండగా ఉన్న గృహహింస చట్టంపై మార్పులు చేయక తప్పదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడి ఆసక్తికరమైన సంచల నిర్ణయం తీసుకుంది। కోర్టు ముందుకు వచ్చిన ఏ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఇక నుంచి మహిళలపై కూడా గృహహింస కేసులు పెట్టవచ్చని స్పష్టం చేసింది। ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్। నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ।